రైట్, ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మలాపురం వద్ద విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఇక నిజామాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఇక ఈతకెళ్లిన ముగ్గురులో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక మృతదేహాన్ని కానిస్టేబుల్స్ సహాయంతో వెలికి తీశారు. ఇక మల్లాపురం వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. ఇక ముగ్గురు ఈతకి వెళ్లగా జరగా ఒక వ్యక్తి మరణించినట్లు తెలుస్తుంది. ఇక కానిస్టేబుల్స్ సహాయంతో మృతి చెందిన మృతదేహాన్ని బయటకు తీసినట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మలాపురం వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. 2 గంటల పాటు కానిస్టేబుల్స్ శ్రమించారు. ఇక ముగ్గురు ఈతకి వెళ్లగా ఒకరు మరణించినట్లుగా తెలుస్తుంది. ఇక కానిస్టేబుల్స్ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు కానిస్టేబుల్స్. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రమేష్ అందిస్తారు. థ్యాంక్ యూ రూపా. నిజామాబాద్ మండలం మల్లారం వద్ద చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు ఈతకు వెళ్లిన సంఘటన నిన్న జరిగింది. దీంట్లో నిన్న ముగ్గురు కూడా గల్లంతైన విషయంలో ఇద్దరు బయటకు రావడం జరిగింది. ఒకరు ఇంటర్ విద్యార్థి లోకేష్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. 2 గంటల అనంతరం మృతదేహాన్ని ఈ రోజు ఉదయం వెలికి తీయడం జరిగింది. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్కు చెందిన లోకేష్ మృతదేహం వెలికి తీసిన కానిస్టేబుల్ అఫ్సర్ సురేష్ శ్రీనివాస్ 2 గంటల పాటు వెతికి మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. మృతదేహాన్ని ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి పోస్ట్ మార్టం రూమ్ లో ఉంచడం జరిగింది. మృతదేహానికి ఎవరైతే ఈతకు వెళ్ళిన సంఘటనలో ఏదైతే కానిస్టేబుల్ వెలికి తీశారో మృతదేహాన్ని ప్రస్తుతం మార్చురీలో ఉంచారు. ఈ సంఘటన ఒక్కసారిగా లోకేష్ కుటుంబంలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు ఈ కోవిడ్ టైంలో ఎవరైతే ఈతకు వెళ్లారో అక్కడ ఎవరు లేకపోయేసరికి ఈతకు వెళ్ళిన సంఘటన చోటు చేసుకుంది. మొత్తంగా లోకేష్ కుటుంబంలో మాత్రం విషాద ఛాయలు అనుకున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.